చాగల్లు షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, రైతుల కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని 26వ తేదీలో చాగల్లు మెయిన్ బజార్లో జరగనున్న కార్మికుల రైతుల ఐక్య సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు చాగల్లు జైపూర్ షుగర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకటించారు. స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థాన ఆవరణలో సదస్సుకు సంబంధించి కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ నెల 26వ తారీఖున చాగల్లు జైపూర్ షుగర్స్ కంపెనీ పరిధిలో ఉన్న రైతులు మరియు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కలిసి 26వ తారీఖున సదస్సు ఏర్పాటు చేసుకున్నామండి. ఈ సదస్సు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ఈ రోజు మేము పెట్టుకున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 26వ తారీఖున మనం ఏం చేయాలనే దాని మీద ఒక కరపత్రం ఒకటి తయారు చేసామండి. కార్మికులు ఎంప్లాయీస్ కలిపి ఆ కరపత్రాన్ని ఈరోజు ఒక ప్రెస్ మీట్లో పెట్టి దీన్ని ఆవిష్కరిస్తున్నాం. మా ఉద్దేశం ఏమీ లేదండి, మా షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న రైతులకి కార్మికులకి దగ్గర దగ్గరే ఒక 60 కోట్ల వరకు యాజమాన్యం బాకీ పడింది. ఏదైతేనే ఈ బకాయిలు చెల్లించి మళ్ళీ ఫ్యాక్టరీని తెరిపించి ఈ ప్రాంత రైతుల్ని, ఈ ఫ్యాక్టరీ ఉద్యోగుల్ని, వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. యాజమాన్యం ఒక పక్కన డబ్బులు చెల్లిస్తాం తొందరలో అని అంటున్నారు, కానీ వాళ్ళు ఇప్పటికప్పుడు అలా వాయిదాలు వేసుకుంటూ రావడం వల్ల మేము ఈ కార్యాచరణ చేసుకుంటున్నాం. పొద్దున్న వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. డబ్బులు ఇవ్వని పక్షంలో దీన్ని ఇంకా ఉధృతం చేసి ఇంకా ఏం చేస్తే బాగుండదో మేము ఒక రైతుల సోదరులతో కూర్చుని ఇద్దరం మమేకమై మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆఖరి పైసా వరకు యాజమాన్యం దగ్గర తీసుకునే వరకు కూడా మేము ఉద్యమిస్తాం. అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా వెనకనమని మీ సమాగంగా తెలియజేస్తాం. రైతు సోదరులారా, నా కార్మిక సోదరులారా, రైతులు కార్మికులు ఏదైతే చేగల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉందో ఈ రైతాంగానికి రావాల్సిన బకాయిల కోసం, అలాగే కార్మికులకు రావాల్సిన వేతన బకాయిల కోసం, సీఎఫ్ కోసం రేపు 26వ తారీఖున సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ సదస్సుకు మొత్తం రైతాంగం, తెలుగు రైతాంగం, అలాగే మన కార్మికులు అందరూ ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలి.